హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి 24.5 అంకణం కలిగిన ఇంటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ ఇల్లు మీకు 50 అంకణాల్లో కట్టినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే దీని ఎలివేషన్ని అంత అందంగా చిత్రీకరించారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కొన్ని కోణాల్లో బిల్డర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తల్లో ఎలివేషన్ ముఖ్య పాత్రగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఎలివేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆర్చ్ పైన ఎలివేషన్ లుక్ కోసం తీసుకున్నటువంటి స్లైడ్స్, వాటి వల్ల ఎంతో అందంగానూ ఆకర్షణీయంగాను కనిపిస్తుంది. మనం ఎంట్రన్స్ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఈ పార్కింగ్ ఏరియాలో టాప్ రూఫ్ సీలింగు చూశారు కదా, ఒక డిఫరెంట్గా చాలా డైమండ్ షేప్లో చేయబడినటువంటిది. టోటల్గా వాల్ మొత్తం కూడా చాలా కాస్ట్లీ టైల్స్ని యూస్ చేసి మంచి లుక్ తీసుకొచ్చారు. ఇది చాలా రిచ్గా ఉన్నటువంటి లుక్, డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా మంచి ఫీల్ కలుగుతుంది వీడియోలో కన్నా. ఈ మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ డోర్తో చేయబడినటువంటి డోర్, ఇది చాలా బాగుంది. ఈ డిజైన్ మీకు దగ్గరగా కూడా వీడియోని మెయిన్ డోర్ని వీడియో చేశాను. ఇప్పుడు టోటల్గా మున్సిపల్ వాటర్కి ఒక ట్యాపు, నార్మల్ ట్యాప్ ఒకటి, స్టెప్స్ మొత్తం కూడా గ్రనైట్తో ఇవ్వడం జరిగింది. ఈ గ్రనైట్తో పాటు స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఒక బయట కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఆ కామన్ టాయిలెట్ వెస్టర్న్ లోపల బయట వచ్చి ఇండియన్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఎంట్రన్స్కి ఉన్నటువంటి స్టీల్ గేట్. ఇది బయట వైపు ఉన్నటువంటి ప్రదేశం. చాలామంది వ్యూవర్స్ నన్ను బయట కూడా చూపిస్తే మాకు అట్మాస్ఫియర్ తెలుస్తుందని అడిగారు, అందుకని బయట వైపు కూడా వీడియో చేశాను. మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు 24.5 అంకణం. ఇది టోటల్గా మెయిన్ డోర్ని టేక్ వుడ్తో చేయడం జరిగింది. చాలా మంచి డిజైన్, చాలా బాగుంది. నేను లైవ్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టీవీ యూనిట్ కూడా టోటల్గా పాలిష్ వర్క్తో చేసినటువంటి వుడ్ వర్క్, ఇది చాలా బాగుంది. ఈ యూనిట్ మొత్తం కూడా కొంత క్లీన్ చేయాల్సినటువంటి ఇది ఉంది. నేను ఈ వీడియో చేయడం కొరకు ఆ హౌస్ ఓనర్ నన్ను ఫోన్ చేసి 1-3 సార్లు ఇన్వైట్ చేశారు. రియల్గా ఆయనకి నా మీద కలిగినటువంటి అభిప్రాయానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ ఇల్లును డిజైన్ చేసేటప్పుడు పైన రూఫ్ లైటింగ్ కానీ, వాల్కి ఇచ్చినటువంటి వాల్ డిజైన్స్ కానీ, షింక్ కానీ, కిచెన్లో ఉన్నటువంటి హైడ్రాలిక్ ఐటమ్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ బుద్ధుడైతే నిజంగా నాకు ఎంతో మనసుకి ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఆయన్ని చూడగానే ఒక తెలియని హ్యాపీనెస్, తెలియకుండానే నేను ఒక తన్మయంలోకి వెళ్ళాను. ఈ ఇంటిని చూసినప్పుడు ఈ బుద్ధుడు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన చూస్తూ అలానే నిలబడిపోయాను. పైన లైటింగ్ కింద ఆయన్ని ఒక వృక్షం కింద కూర్చోబెట్టినట్టుగా ఎంతో అందంగా ఉన్నటువంటి వాల్ డిజైన్ ఇచ్చారు. నిజంగా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన్ని చూసి వెళ్ళినట్లయితే నిజంగా చాలా ప్రశాంతతతో మనం ఏ పని మీద వెళ్తామో ఆ పని చాలా గ్రాండ్గా చేసుకొని రాగలం. ఇది మాడ్యులర్ కిచెన్, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మల్టీ కలర్స్తో బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ని యూస్ చేశారు. టోటల్గా వాల్ సైడ్ కూడా టైల్స్ 4 ఫీట్ వరకు ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా UPVC యూస్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా, నేను ఈ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కిచెన్ని చూడగానే ఇంత స్పేషియస్గా ఉంది. మహిళలు ఎవరైనా సరే ఇంటి లోపల చూస్తున్నప్పుడు ఆ అనుభూతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ కిచెన్లోకి ఎక్కువ సమయాన్ని మహిళలు కేటాయిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఈ కిచెన్ని చూడగానే నిజంగా వారికి అవకాశం ఉంటే ఇంటిని కొనే విషయంలో జాప్యం చేయరు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు నాది చేసుకో, నా సొంతం చేసుకోవాలనే ఆతృత వాళ్ళల్లో కనిపిస్తుంది. ఇది రూఫ్ సీలింగ్, ఇది డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి రూఫ్ సీలింగ్. ఇది టోటల్గా ఇప్పుడు మీకు హాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇటు నుంచి పూర్తిగా హాల్ ఎంత స్పేషియస్గా ఉందంటే మనం సోఫా సెట్ వేసుకున్నప్పుడు చాలా టీవీ యూనిట్కి
ఆ సోఫా సెట్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పూజ రూమ్ ఇది, పూజ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. డిజైన్ మొత్తం పాలిష్ వర్క్, అది వుడ్ పాలిషు, బ్రౌన్ కలర్లో ఇచ్చారు, చాలా బాగుంది. ఫినిషింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆ గ్లాస్కు ఉన్నటువంటి ఏడుకొండల స్వామి, మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాలు, ఆ కమలాలు, వాటిలో ఆ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేరుగా చూసినప్పుడు మీకు ఇంకా చాలా బాగా నచ్చుతుందనే అభిప్రాయంతో బాగా దగ్గరగా తీశాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, వారి సతీమణిని కలిపి ఒక ఎలివేషన్ లుక్ కోసం పూజ రూమ్లో ఇచ్చారు. మనం పటాలు కూడా స్వామివారివి పెట్టుకోని అవసరం లేదన్నట్టుగా అవే అంత అందంగా ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియాలో ఇచ్చినటువంటి షింక్, ఇది విత్ మిర్రర్తో ఇచ్చారు. చాలా గ్లాసీగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి వుడ్ వర్క్తో పాటు షింక్ కూడా ఒక బౌల్ లాగా చూడగానే చాలా ముచ్చటగా ఉంటుంది. వీడియోలో చిన్నదిగా అనిపిస్తుంది, చాలా బాగా పెద్ద సైజ్ అన్నది. ఇది బెడ్రూమ్కి ఉన్నటువంటి ఎంట్రన్స్ డోర్. ఈ ఎంట్రన్స్ డోర్ లైట్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. ఫ్రేమ్ వచ్చి మనకి బ్రౌన్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ రూఫ్ ఇది టోటల్గా స్లైడింగ్ ఉన్నటువంటి వుడ్ వర్క్ చేశారు. స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా స్పేస్ అంతా యూటిలైజ్ అయ్యే విధంగా స్లైడ్స్ని వాడుతున్నారు ఇప్పుడు. ఈ బెడ్రూమ్కి ఒక డ్రెస్సింగ్ మిర్రర్, రెండు డ్రాస్ ఇచ్చారు. ఈ రెండు డ్రాస్ కూడా మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఈ పౌడర్స్ కానీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి, మన దువ్వెనలు అలాంటివి పెట్టుకోవడానికి అనుకూలంగా. దీనికి సెకండ్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. టోటల్గా టైల్స్ మల్టిపుల్ కాకుండా మూడు రకాలుగా ఇచ్చారు. ప్లెయిన్ అండ్ డిజైన్ అండ్ బ్లాక్లో ఒక రకమైనటువంటి డిజైన్ని ఇచ్చారు. టోటల్గా శానిటరీ కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కంపెనీ యూజ్ చేశారు. ఈ టాయిలెట్ మొత్తం కూడా నేను లోపల నిలబడినప్పుడు చాలా సౌకర్యంగాను వెడల్పుగాను మంచి కొలతలు ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ డోర్. సెకండ్ బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి సీలింగ్ మీరు చూస్తున్నటువంటిది టోటల్గా గ్రీన్ ఇచ్చారు, రోప్ లైటింగ్. హౌస్ చూస్తున్నారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి వుడ్ వర్క్. డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. వెస్ట్రన్ సీట్స్ కూడా కొంచెం క్వాలిటీ కలిగినటువంటి మంచి డిజైన్లో ఇచ్చారు. హాయ్ వ్యూవర్స్, నేను మీ చైతన్య, చైతన్య ప్రాపర్టీస్. ఈరోజు ధనలక్ష్మీపురం కలియపాడు రోడ్లో మీకు ఒక నూతన నిర్మాణం జరిగినటువంటి, తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి, సేల్స్ చేయబోతున్న ఇంటిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈరోజు మనం ధనలక్ష్మీపురం సెంటర్ నుంచి కుడివైపు ఉన్నటువంటి నెల్లూరు వీఆర్సీ నుంచి వచ్చేటప్పుడు ధనలక్ష్మీపురం సెంటర్ నుండి కుడివైపు వెళ్ళే కలియపాడు రోడ్లో ఉన్నటువంటి తూర్పు వాకిలి 24.5 అంకణం స్థలంలో కట్టబడినటువంటి ఇండిపెండెంట్ సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్. ఇది చాలా లావిష్గా, ఎంతో కొత్తదనంగా, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఇంటీరియర్తో పూర్తిగా సేల్కి రెడీ చేయబడినటువంటి, రెడీగా ఉన్నటువంటి ఇల్లు ఇది. ఈ ఇంటిని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని అమ్మకానికి పెట్టినటువంటి హౌస్ ఓనర్ మనకి ఇంటిమేషన్ ఇవ్వడం, ఈ ఇంటిని సేల్ చేయాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకి మంచి ఆసక్తికరమైన
ఇంటిని చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి తెలియజేయడం జరిగింది. ఆయనకి ఎప్పటి నుంచో మన నెల్లూరు చైతన్య ప్రాపర్టీస్ ద్వారా ఒక ఇంట్రడ్యూస్ అవ్వాలనే ఆలోచన ఉంది. అన్న పేరు తిరుపతి, అన్నను కూడా మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అన్న అన్న బిల్డర్. వాస్తవంగా అందరూ వ్యాపార లబ్ధి కోసం ఎక్కువ శాతం వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈరోజు నెల్లూరులో ఎంతో క్వాలిటీ కలిగినటువంటి లేటెస్ట్ ట్రెండింగ్గా మంచి అభిరుచితో ప్రతి అణువు ఒక అభిలాషతో మంచి క్వాలిటీ కలిగిన ఇంటిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటిని నిర్మాణం చేయడం జరిగింది. చైతన్య, మీ ద్వారా నాకు నా కట్టుబడులకు ప్రజల్లోకి వెళ్ళి ఇంకా ఇలాంటివి మరెన్నో మంచి కన్స్ట్రక్షన్స్ చేస్తూ మంచి క్వాలిటీ కలిగిన ఇళ్ళని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, కస్టమర్లకు మంచి టేస్ట్ కలిగినటువంటి ఇళ్ళని ఇవ్వాలనే మంచి అభిరుచితో ఆలోచనతో మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ఇంటిని మీకు టోటల్గా వీడియోలో పొందుపరిచాను, చూడండి. మిగతా ఏవైనా మీకు విశేషాలు, ఏమైనా బుకింగ్స్ కొరకు, ఏ విధంగా అయినా సరే మీకు డూప్లెక్స్ కావాలన్నా లేదా ఇండిపెండెంట్ సింగిల్ ఫ్లోర్ కావాలన్నా, డబుల్ స్టేర్ కావాలన్నా, త్రీ స్టేర్ కావాలన్నా, తక్కువ అంకణాల్లో కావాలన్నా, ఎక్కువ అంకణాల్లో కావాలన్నా, ఏ విధమైన ఇళ్ళనైనా సార్ కట్టించడానికి తిరుపతి గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నూతన ప్రాజెక్టు ఇంకొక రెండు ఇళ్ళను కూడా కట్టడానికి సన్నద్ధమయ్యారు. ఆల్రెడీ బోర్డు కూడా కంప్లీట్గా వేసేస్తున్నారు. అది ఒకటి ఉత్తరం పడమర కార్నరు, ఒకటి పడమర ఉత్తరం కార్నర్ ఉత్తరం ప్లాటు. ఇవి రెండు కూడా మొత్తం ఎన్ని అంకణాలు సార్? అది 21 అంకణం. ఈ ఇంటి కొలతలు అయితే 35 వెడల్పు 50 పొడవుతో కట్టినటువంటి ఇల్లు ఇది. ఈ ఇల్లు మీకు చూసినప్పుడు మీకు కలిగిన అభిరుచి, మీకు కలిగిన అనుభూతిని నాకు మెసేజ్ల ద్వారా తెలియజేయగలరు. ఇది 24.5 అంకణంలో కట్టబడినటువంటి 20 అంకణాల ఇల్లు. ఎలివేషన్కి ఒక 3 అంకణాలు ఎలివేషన్కి, మొత్తంగా కలిసి 23 అంకణాల కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇండిపెండెంట్ హౌస్. టోటల్గా లావిష్గా వుడ్వర్క్ చేయించి ఎంతో సేఫ్టీగా రాబోయే రోజుల్లో స్టాండర్డ్గా ఉన్నటువంటి వుడ్వర్క్ చేశారు. హైడ్రాలిక్ కూడా యూజ్ చేశారు కిచెన్లో. చాలా డిఫరెంట్గా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు మరిన్ని వివరాల కోసం నన్ను సంప్రదిస్తూ ఉండండి, మీ మెసేజ్ల ద్వారా నన్ను ఉత్సాహపరుస్తూ ఉండండి. నేను ఎంతో రెట్టింపు ఉత్సాహంతో మంచి మంచి వీడియోలు మీకు అందించే విధంగా నేను సన్నద్ధం అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. ఇప్పుడు మీకు కిచెన్ని చూపిస్తాను చివరిగా, చూడండి. హైడ్రాలిక్, అది వీడియోలో మీకు కంటిన్యూషన్లో వస్తుంది నా వాయిస్ తర్వాత. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్గా కిచెన్లో డోర్లు ఓపెన్ చేయడం లేకుండా జస్ట్ మనం టచ్ చేసి అలా టిక్ చేయగానే దాని అదే ఓపెన్ అవుతుంది. తర్వాత మనం క్లోజ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం స్లో మోషన్లో దీన్ని కేర్ తీసుకుంటే సరిపోతుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది వర్క్. ఇలాంటి వర్క్లు ప్రస్తుతం మనకి ఇక్కడ చాలా అరుదుగా చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించగలరు, చాలా బాగుంది వర్క్. మీరు ఇంకా ఏమన్నా వివరాలు తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయగలరు వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.